నువ్వు కొట్టినట్టుండు నేను ఏడ్చినట్టుంట అన్నటువంటి విధంగా ఉంది ఎంఐఎం తెలంగాణ రాష్ట్ర సమితి శత్రుత్వం. ఓ కార్పొరేటర్ గారు అంటారు, మా పాత బస్తీ సీఎం ఓవైసీ అని. అట్లాగే ఓ ఎమ్మెల్యే గారు అంటారు, ఒక ప్యారెట్ ఓ చిలక కేటీఆర్ ఇక్కడంతా మా చెప్పు చేతల్లోనే నడుస్తుంది. ఈ కింద స్థాయి నేతల సరదా మాటలు అనే కంటే కూడా వాళ్ళతో అనిపిస్తున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంఐఎం దోస్తులు కాదని. కేటీఆర్ ఇంత రోడ్ షో చేస్తున్నారు, బీజేపీని నిలదీస్తున్నారు, మోడీని నిలదీస్తున్నారు, కాంగ్రెస్ని తిడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఎంఐఎంని ఏమన్నా అంటారా? పైగా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎంఐఎం వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు అని అంటున్నారు లేదా? అట్లాగే ఓవైసీ జనాల మధ్యలో తిరుగుతున్నారు, వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్న సందర్భంలో జనం కొన్ని చోట్ల నిలదీస్తుంటే నిశ్శబ్దంగా అక్కడి నుంచి తప్పుకుంటున్నారు, లేకపోతే నినాదాలు చేస్తున్నారు. బీహార్ తర్వాత రేపొద్దున బెంగాల్కి వెళ్ళాలంటే నాకు ఇదే టెస్ట్ కాబట్టి సహకరించండి అంటున్నారు. 30-40 గ్యారంటీ నాకు అంటున్నారు. ఈవెన్ మీడియా కూడా ఆ పాత బస్తీ మొత్తం వాళ్లే గెలుస్తారన్నటువంటి కోణంలోనే ఫోకస్ చేసుకుంటూ వస్తుంది. అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ మాత్రం తిట్టుకోరు ఒకళ్ళనొకళ్ళు పేరుకి. అంటే కావాలంటే రేపు మాపై ఉన్న ఇక ఓట్లు శాంతం కొట్టుకుపోతాయి అనుకున్నప్పుడే అని తిడతారేమో. ఇక్కడ బంతిపూలాట అంటున్నారు. అందుకని ఈడ్చిపెట్టి కొట్టినట్టు బంతిపూలతో దండతో కొడితే ఏమవుతుంది? అట్లాగే జరుగుతుంది ప్రస్తుతం. జనం అయితే అది అర్థం చేసుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదో చూద్దాం.